महात्मा गांधी जयंती अक्टोबर 2 నాటికి కొత్త గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తిరుపతి ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ సిరీషా, కమిషనర్ గిరీషా తదితరులు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ముందున్న గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థలంలోనే కొత్తగా కూర్చున్న గాంధీ విగ్రహాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ తిరుపతి నగరానికి వన్నె తెచ్చేలా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ ప్రదేశంలో ఫౌంటైన్లు గ్రీనరీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇవన్నీ లెక్క చేసుకున్నాం. అవును సార్, అవును. ఒక టీంకి 4 రూములు ఇవ్వాల్సి వస్తుంది సార్ కంపల్సరీ. మనం ఆ 4 రూములు తర్వాత మనం ఇప్పుడు ఇప్పుడు సార్ 18 మెన్, 12 ఉమెన్ టీములు అని పిలుచుకోగలిగితే 30 టీములు అనుకుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ అదే మన ఇష్టం సార్. ఎన్ని టీములు పిలిపించుకోవాలా, ఎన్ని రోజులు ఆడించుకోవాలా అని మన అది 5 రోజుల 4 రోజుల లేదు వారం అది ఉంటుంది సార్. మన బడ్జెట్ను లేదు ఇక్కడ ఫెసిలిటీస్ లేదా మన టైము ఇవన్నీ చూసుకొని మనం చేయగలిగి చేస్తాం సార్. దానికి బాగా